హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. వచ్చేసా, సాటర్డే వచ్చేసిందిగా. ఈసారి జనరల్ అవేర్నెస్ ప్లస్ ఇంగ్లీష్ ఏనండి, నో లడ్డు. ఇప్పుడు చరిత్ర చరిత్ర చూడబోతున్నాం. ఏంటి సార్, ఇంగ్లీష్ లో చరిత్రలు మిక్స్ చేస్తారా? లాగింగ్ వద్దు, మన దగ్గర పబ్లిసిటీ ఉండదు, ఓన్లీ కంటెంట్. కమ్ ఆన్, టాప్ 100 హిస్టరీ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ లో అడిగిన టాప్ 100 హిస్టరీ క్వశ్చన్స్ నుంచి మనం ఇంగ్లీష్ లాగేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, ద లాహోర్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1929, అది మనకు తెలిసిందే, ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్, ఆన్సర్ ఇక్కడే ఉంది చూడండి. ఇట్ పాస్డ్ ద రెజల్యూషన్ టు డిమాండ్ పూర్ణ స్వరాజ్ అండ్ ట్రై కలర్ ఫ్లాగ్ వాజ్ అన్ఫర్ల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, 1929 లాహోర్ సెషన్ దేనికి మరి ఫేమస్ అంటే, లేదా సిగ్నిఫికెంట్ అంటే, మరి ఇట్ డిమాండెడ్ పూర్ణ స్వరాజ్. ఓకే, ఇట్ పాస్డ్ ద రెజల్యూషన్ టు డిమాండ్ పూర్ణ స్వరాజ్ అండ్ ట్రై కలర్ ఫ్లాగ్ వాజ్ అన్ఫర్ల్డ్. అన్ఫర్ల్డ్ అంటే ఏంటన్నా, ఓపెన్ అవ్వబడింది. ఓకే ఫైన్, ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ ఇది 13 times రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. టీసీఎస్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. యా, నౌ సెకండ్ వన్, ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విచ్ స్టార్టెడ్ ఇన్ సెప్టెంబర్ 1920 was withdrawn by Gandhiji due to Chauri Chaura, ante Uttar Pradesh lo jarigina incident, in 1922 February. Idi 11 times adigadu. Okay, non cooperation movement started in September 1920, adagala, was withdrawn by Gandhiji due to Chauri Chaura incident. Mari Chauri Chaura incident eppudu jarigindi ante 1922, ade Purna Swaraj demand eppudu andi ante ganaka 1929, adi kuda Lahore session of the Indian National Congress. ఫైన్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ పార్టీస్ అన్నిటికి డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూజ్ చేయాలి. వి షల్ యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ద బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో దేర్ అసోసియేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద యూపీఏ, ద ఎన్డీఏ, ద బీజేపీ, ద కాంగ్రెస్, ద టీఆర్ఎస్, ద టీడీపీ ఎట్సెట్రా. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూద్దాం. ద ఫస్ట్ సత్యాగ్రహ ఆఫ్ గాంధీజీ for the cause of indigo farmers against teen katya system was observed at champaran satyagraha antam kada, teen katya system, land revenue system, meek telise untadi. So the first satyagraha of Gandhi ji for the cause of indigo farmers against teen katya system was observed at champaran. Okay, which was the only Indus site with an artificial brick dockyard, port town antam, adi Lothal Gujarat lo undandi. Idi manaki 8 times repeated ga adigina question. ఓకే, ఇంకా నేను రాలా, వస్తా. పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఇంట్రడ్యూస్ బై లార్డ్ కార్న్వాలిస్. రైత్వారి సిస్టమ్ కాదండి, పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. గాంధీస్ దాండి మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ స్టార్టెడ్ ఫ్రమ్ శబర్మతి ఆశ్రమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. దాండి మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. ఓకే ఫైన్, who founded the Gadar party in San Francisco in the USA? And inkotandi edaithe countries oka amalgamation dwara oka union ga form ayindante, aa countries mundu mano the ani pedtham. For example, the USA, the United Kingdom, the United Arab Emirates, the Netherlands, etc. So ippudu ikkada chustante mano the Gadar party in the USA evaru andi vallu ante, Lala Hardayal and Sohan Singh Bakna. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ద క్విట్ ఇండియా రెజల్యూషన్, ఇంతకీ రెజల్యూషన్ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇంకొక చోట మనం రెజల్యూషన్ చూసాం, రెజల్యూషన్ ఇంకోటి ఉంది. ఇప్పుడు దీన్ని తీర్థం మనం. రెజల్యూషన్, రెవల్యూషన్ వేరు, రెజల్యూషన్ వేరండి. రెవల్యూషన్ అంటే భూమి గుండ్రంగా తిరుగును, రెవల్యూషన్ అది. మరి రెజల్యూషన్ అంటే ఏంటంటే, కైండ్ ఆఫ్ ప్రామిసింగ్ టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఒక ఎలిమెంట్ అంటే, అంటే ప్రామిసింగ్ యాటిట్యూడ్ చూపించామనుకోండి మీరు ఎవరైనా ఎవరికైనా, దాన్ని మనం ఏమంటామంటే రెజల్యూషన్ అంటాం. రెజల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి, ఫైన్. సో ద క్విట్ ఇండియా రెజల్యూషన్ 1942 ప్రపోజ్డ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఎ నాన్ వైలెంట్ మాస్ స్ట్రగల్ ఆన్ ద వైడెస్ట్ పాసిబుల్ స్కేల్. హూ గేవ్ ద మంత్ర డూ ఆర్ డై ఫర్ ది స్ట్రగల్? మనకు తెలిసిందే, మహాత్మా గాంధీ. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇక్కడ మరి రెజల్యూషన్ అంటే ఏంటి అంటే గనక మీరు ఇక్కడ చూడండి అమ్మా, రెజల్యూషన్ అంటే వాక్ ఆర్ ట్రెడ్ టైట్ రోప్ అనే ఇడియం బేస్ చేసుకొని మీకు అడుగుతాడు ఎగ్జామ్ లో. అంతేగాని రెజల్యూషన్ అంటే ఏంటి, నువ్వు తీసుకున్న ఒక ప్రామిస్ అని ఎప్పుడు అడగడు. రెజల్యూషన్ అంటే ప్రామిస్ అని అందరికీ తెలుసు, కానీ ఎగ్జామ్ లో మనకి ఇడియమ్స్ వస్తాయి, అంటే జాతీయాలు అంటాం తెలుగులో. వాక్ ఆర్ ట్రెడ్ టైట్ రోప్ అంటే ఒక టైట్ రోప్ ఉందండి, దాని మీద నువ్వు వాక్ చేయాలి.
ట్రెడ్ చేయాలి, వాక్ అన్నా ట్రెడ్ అన్నా ఒకటి, అందుకనే ట్రెడ్ మిల్ అని వచ్చింది, అంటే వాకింగ్ మిల్. సో దీని మీద వాక్ చేయడం అంటే కత్తి మీద సాంబ్ పెట్టినట్టే. ఓకేనా అండి? అంటే ఇఫ్ యూ వాక్ ఆర్ ట్రెడ్ టైట్ రోప్, యు హ్యావ్ టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎస్పెషల్లీ వన్ ఇన్వాల్వింగ్ మేకింగ్ ఎ డెసిషన్ బిట్వీన్ టూ ఆపోజింగ్ ప్లాన్స్ ఆఫ్ యాక్షన్. యాక్చువల్ గా చాలా సెన్సిటివ్ గా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, స్టెడ్ ఫాస్ట్ గా మొండిగా ముందుకెళ్ళిపోవాలన్నా, ప్రామిసింగ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్లాలన్నా, దాన్ని మనం రెజల్యూషన్ అంటాం. అయితే దీని బేస్ ఇడియం ఏంటంటే వాక్ ఏ టైట్ రోప్ ఆర్ ట్రెడ్ ఏ టైట్ రోప్ ఆర్ వాక్ ఆర్ ట్రెడ్ ఏ టైట్ రోప్ అని రావచ్చు, లేదా హ్యామర్ సంథింగ్ అవుట్. ఇది కంటిన్యూస్ గా 5 times టియర్ 2 ఎగ్జామ్ లో ఆడడం జరిగిందండి. హ్యామర్ సంథింగ్ అవుట్ అంటే టు రీచ్ అన్ అగ్రిమెంట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆర్ డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు, ఆయన హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ అందరితో కూర్చొని ఒక డెసిషన్ కి వస్తారు. ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్ అయిన తర్వాత దాన్ని హ్యామర్ సంథింగ్ అవుట్ అంటారు. హ్యామర్ అంటే ఏంటి? సుత్తి. సుత్తి కొట్టడం ఏంటి? ప్రాపర్ గా ప్లాన్ చేయడం, రెజల్యూషన్ తో ముందుకు వెళ్ళడాన్ని మరి హ్యామర్ సంథింగ్ అవుట్ అంటాం. సో హ్యామర్ సంథింగ్ అవుట్ అండ్ వాక్ ఆర్ ట్రెడ్ ఏ టైట్ రోప్ అనేది, రెజల్యూషన్ అనే పదం ఎప్పుడైతే విన్నారో అవి మీ నోట్స్ లోకి వెళ్ళిపోవాలి. ఈ సంజయ్ దత్ గారి గురించి ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ద లాహోర్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1929 ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఇట్ పాస్డ్ ద రెజల్యూషన్ టు డిమాండ్ పూర్ణ స్వరాజ్. ఓకేనా అండి? ఆ టైంలో మరి ఏమైంది అంటే కనుక దే వాక్డ్ ఏ టైట్ రోప్, దే వాక్డ్ ఏ టైట్ రోప్ అని మీరు చెప్పుకోవచ్చు. ఓకే, టైట్ రోప్ ఒక ప్రామిసింగ్. సో ఆర్ యు నో దే హ్యామర్డ్ సంథింగ్ అవుట్, దే హ్యామర్డ్ పూర్ణ స్వరాజ్ అవుట్, అంటే వాళ్ళు గట్టిగా ప్లాన్ చేసి ముందుకు పోయారు అని. సో ఈ రెజల్యూషన్ దగ్గర ఈ రాసేసుకుంటే మీరు మళ్ళీ ఇంగ్లీష్ సెపరేట్ గా, జనరల్ అవేర్నెస్ సెపరేట్ గా చదవాల్సిన అవసరమే లేదు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విచ్ స్టార్ట్ ఇన్ సెప్టెంబర్ 1920 వాజ్ విత్డ్రాన్ బై గాంధీజీ. ఇది ప్యాసివ్ వాయిస్, ఎందుకంటే వాస్ ప్లస్ V3 వచ్చింది, దాని తర్వాత ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఫైన్, ఇది ప్యాసివ్ వాయిస్, నేను కాదంటలేదు. మరి ఇక్కడ పని చేద్దాం, విత్డ్రాన్ అని వచ్చింది ఏంటి? విత్డ్రాన్ అంటే ఏంటంటే తీసుకోవడం. ఆహాహా, అంత ఈజీగా ఉంటుందా? నో. విత్డ్రాన్ కి సంబంధించిన కొన్ని ఫ్రేజల్ లోప్స్ తీసుకొచ్చాను. ఇవి మీకు ఎగ్జామ్స్ లో, అంటే ఐబిపిఎస్ ఎగ్జామ్ లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ లో కానీ చాలా ఇంపార్టెంట్. చరిత్రకి ఇవి లింక్ చేయండి, జనరల్ అవేర్నెస్ వాటితో ఇంగ్లీష్ వచ్చేసేయండి. ఇదంతా ఒక థ్రెడ్, ఐఎమ్ ట్రైంగ్ టు వాక్ ఎ టైట్ రోప్ అండి ఇక్కడ. సో ఫోర్ గో ఏమంటే ఇంగ్లీష్ లో మనకి FORIGO, FORGO అని ఉంటాయి. FORIGO అంటే టు గో బిఫోర్ సమ్ వన్, టు గో బిఫోర్ సమ్ వన్ ఇన్ టైమ్, ఒకరికంటే టైమ్ లో ముందే నువ్వు వెళ్ళిపోవడాన్ని FORIGO ఫోర్ గో అంటాం. మరి ఫోర్ గో అంటే ఏంటంటే టు విత్డ్రా ఆర్ టు గివ్ అప్, వదిలేయడం. సంజయ్ దత్ డ్రగ్స్ కి బానిస అని అందరికీ తెలుసు. ఈ రోజుల్లో కూడా మనకి డ్రగ్స్ అని తెగొస్తుంది న్యూస్ పేపర్స్ లో, రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ ఆ కేసు మీకు తెలుసు కదా. సో టు గివ్ అప్ అంటే ఏంటంటే టు అబాండన్ అంటే వదిలేయడం, అంటే విత్డ్రా. సో ఫోర్ గో, FORGO అనే వర్డ్ మనం విత్డ్రా అన్నప్పుడు వినేయాలి. నెక్స్ట్ బ్యాక్ డౌన్ అంటే వదిలేయడం, పుల్ బ్యాక్ వదిలేయడం, బెయిల్అవుట్ వదిలేయడం, కాల్ ఆఫ్ వదిలేయడం, కోల్డ్ టర్కీ ఇది కూడా వదిలేయడమే. ఎందుకో తెలుసా? ఇక్కడ కోల్డ్ టర్కీ చూడండి, అది కోల్డ్ సిచ్యువేషన్ లో కోడి దానికి కళ్ళు ఎలా ఉంటాయో, అంటే డ్రగ్స్ ని సడన్ గా నువ్వు విత్డ్రా చేసావనుకో, సడన్ గా డ్రగ్స్ వాడేయడం ఆపేసావనుకోండి, మన కళ్ళు కోల్డ్ టర్కీ ఇలాగ అయిపోతాయి. అందుకనే వదిలేయడం అనే దానికి ఇంగ్లీష్ లో మనకి కోల్డ్ టర్కీ అని బ్యూటిఫుల్ గా ఒక వీడియో చిత్రీకరించడం జరిగింది. సో కోల్డ్ టర్కీ అన్న కూడా ఇక్కడ ఏంటంటే విత్డ్రా అండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, హిస్టరీయే చదువుతున్నాను. లాహోర్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇట్ పాస్డ్ ద రెజల్యూషన్. రెజల్యూషన్ అన్నప్పుడు వాక్ ఏ టైట్ రోప్, దాని తర్వాత మరి ఏంటంటే అది హ్యామర్ సంథింగ్ అవుట్, దాని తర్వాత విత్డ్రాన్ బై గాంధీజీ, విత్డ్రాన్ అన్నప్పుడు పుల్ బ్యాక్, కాల్ ఆఫ్, కోల్డ్ టర్కీ. ఇడియమ్స్ అన్ని గుర్తుకు రావాలి. ఇక్కడ రాసిన చూడండి, కోల్డ్ టర్కీ ఇది ఒక ఇడియం. మరి ఫ్రేజల్ వర్బ్స్ ఏంటంటే అది కాల్ ఆఫ్, పుల్ బ్యాక్, బ్యాక్ డౌన్, బెయిల్అవుట్, బోల్డ్ అన్ని నేను రాయడం ఎందుకు, అక్కడ ఉన్నాయిగా, దాన్ని మీరు చూసుకొని రాసుకుంటే చాలు. సో మరి దీనికి అత్యా సిస్టమ్ ఎక్కడ అంటే చంపారన్న. మరి ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్యార్డ్ ఎక్కడ అంటే లోథల్ గుజరాత్. పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ మనకి కాన్వాలిస్. పర్మనెంట్ ఆపోజిట్ ఏంటండి? టెంపరీ. టెంపరీ లేకపోతే టెంపరీ ఒకటేనా? ఇంకా చాలా ఉంటాయి. ట్రాన్సియంట్ అని కూడా ఉంటుంది,
ట్రాన్సియంట్, వాలటైల్, వాలటైల్ అనే వర్డ్ కూడా ఉంది. అలాంటప్పుడు ఇక్కడ పర్మనెంట్ దగ్గర మీరు సినానిమ్స్ రాసేసుకుంటారు. ఫౌండెడ్, ఫౌండెడ్ అంటే ఎస్టాబ్లిష్డ్ అండి. అదే ఫౌండ్ అంటే ఏంటమ్మా, ఫౌండ్ అంటే ఏంటి, సర్చ్డ్ అంటే వెతకడాన్ని మనం ఫౌండ్ అంటాము, అంటే వెతికి సంపాదించడాన్ని ఫౌండ్ అంటాం, ఒక నిర్మించడాన్ని మనం ఫౌండెడ్ అంటాం. గదర్ పార్టీని వెతకలేదు, నిర్మించారు, అందుకనే ఫౌండెడ్ అని రాశారు. నాకు ఇక్కడ వర్బ్స్ కవర్ అయిపోయినాయి. ఫైండ్, ఫౌండ్, 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 ఫౌండెడ్, ఫౌండెడ్ రాస్తున్నాను చూడండి. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ అన్న, దాని తర్వాత ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండెడ్ అమ్మా. అంటే వెతకడానికి V2 V3 ఏంటి, పాస్ట్ టెన్స్ V3, ఫౌండ్, ఫౌండ్. అదే ఫౌండ్ స్థాపించడానికి V2 V3 ఏంటి, ఫౌండెడ్, 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 ఫౌండెడ్ అయిపోయింది. అంతే. ఇక్కడ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి మళ్ళీ జనరల్ అవేర్నెస్, మళ్ళీ ఇంగ్లీష్, మళ్ళీ యోగి ఆదిత్యానంద్, మరి అట్లాగా మనం వెళ్ళిపోవడమే, ముందుకు పోవడమే. నెక్స్ట్ అండి, 9th క్వశ్చన్. హూ ఎస్టాబ్లిష్డ్ ద ముగల్ ఎంపైర్ ఇన్ ఇండియా ఇన్ 1526? మనకు తెలిసిందే కదా, బాబర్. బాబర్ అనగానే మనకి దాని తర్వాత హుమయూను, ఇదంతా మనకి ఆ చరిత్ర తెలిసింది. ఇది ఒక చరిత్ర, రక్త చరిత్ర. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాస్ ఫాట్ ఆన్ డాష్ బిట్వీన్ సిరాజుద్దౌలా అండ్ ద లార్డ్ క్లైవ్ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎప్పుడండి అది? 23rd June 1757. 1757 మనకు తెలిసిందే, డేట్ అండ్ మంత్ కూడా ఇంపార్టెంటే. 23 జూన్ 1757. ఇది చాలా 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 ఇంపార్టెంట్ గురు, గుర్తుపెట్టుకో. ఫాట్ అన్నాడు. ఫాట్ అంటే ఏంటండి? ఫైటింగ్. ఫైటింగ్ అంటే ఏంటమ్మా? డిషుమ్, డిషుమ్. మరి డిషుమ్, డిషుమ్ కి సంబంధించిన ఇడియమ్స్ ఏమున్నాయి చెప్తున్నాను చూడండి. పైరిక్ విక్టరీ, లూస్ క్యానన్, లాంగ్ షాట్, నైఫ్స్ ఆర్ అవుట్, బైట్ ద బుల్లెట్ అండ్ డాగర్స్ డ్రాన్. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏమండి పైరిక్ విక్టరీ? ఏ పైరిక్ విక్టరీ ఇస్ వన్ దట్ కాజెస్ ద విక్టర్ టు సఫర్ సో మచ్ టు అచీవ్ ఇట్ దట్ ఇట్ ఈజెంట్ వర్త్ విన్నింగ్. యాక్చువల్ గా మనం చాలా మంది సైనికులు తీసుకొని, సోల్జర్స్ తీసుకొని వార్కి వెళ్తాం, చాలా మంది చనిపోతారు. అంటే అంత డిఫికల్ట్ గా, అంత స్ట్రీనస్ ఎఫర్ట్ పట్టి మనం ఇదేంటి లాస్ట్ మూమెంట్ లో ఏమవుతుందండి, అందరూ చనిపోయిన తర్వాత అది విన్ విన్ సిచ్యువేషన్ లా మారుతుంది. సో పైరిక్ విక్టరీ ఇస్ వన్ దట్ కాజెస్ ద విక్టర్ టు సఫర్ సో మచ్. అంటే గెలిచిన వాడు చాలా సఫర్ అవుతాడు అనమాట ఆ వార్ లో, ఎందుకంటే వాడి సైనికులు అందరూ చనిపోతారు, ఇద్దరు ముగ్గురు మిగులుతారు. టు అచీవ్ ఇట్ దట్ ఈజ్ వర్త్ విన్నింగ్. సో పైరిక్ విక్టరీ, పైరస్ అనే వర్డ్ నుంచి వచ్చిందండి అది. అది నేను మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. సో పైరిక్ విక్టరీ అంటే విక్టరీయే, కానీ చాలా చాలా కష్టపడి ఎంతో కోల్పోయినాక వచ్చిన విక్టరీని పైరిక్ విక్టరీ అంటాం. లూస్ క్యానన్, యాక్చువల్ ఇంగ్లీష్ లో CANNON అంటే క్యానన్ అంటే గన్స్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద గన్స్, వాటిని క్యానన్స్ అంటాం. మరి CANNON అంటే గనక రిలీజియస్ కాండక్ట్ ఆర్ రిలీజియస్ రూల్ అనమాట. రిలీజియస్ రూల్ ఆర్ రిలీజియస్ కాండక్ట్ ని మనం ఏమంటాం అంటే క్యానన్ అంటాం. సో CANNON అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ పర్సన్ హూ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఈజ్ ఎ లూస్ క్యానన్. లూస్ క్యానన్ అంటే ఏంటంటే నానా, ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా టైట్ గా దాన్ని నట్లు అన్ని పెట్టేసి ఉంచుతారు, దాన్ని వార్ ఉన్నప్పుడు తీస్తారు, గ్రీస్ చేస్తారు, మళ్ళీ వదులుతారు. అదే లూస్ క్యానన్ ఉంది అనుకుంటే ఎప్పుడు హ్యాంగ్ అవుతుందో, ఎప్పుడు బొమ్మని ఫైర్ అవుతుందో తెలియదు. ఎక్కువ ఊరికి మన మోహన్ బాబు కోపడిపోతా ఉంటాడు, ఓన్లీ వన్స్ ఫసక్ అట్లా. ఎప్పుడైతే ఎవరికైతే టెంపర్, షార్ట్ టెంపర్ ఊరికి లూజ్ అయిపోతారో వాళ్ళు లూస్ క్యానన్స్ అంటాం. లాంగ్ షార్ట్, ఇఫ్ సంథింగ్ ఇస్ ఎ లాంగ్ షార్ట్ దెర్ ఈస్ ఓన్లీ ఎ వెరీ స్మాల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. లాంగ్ షార్ట్ వెళ్ళిందండి నీ బుల్లెట్, అంటే ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నీ ఆరో లాంగ్ షార్ట్ వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. వెరీ స్మాల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. నైఫ్స్ ఆర్ అవుట్, నైఫ్స్ ఆర్ అవుట్ అంటే మీకు తెలుసు కత్తులు బయటకు వచ్చినాయి. ఇఫ్ ద నైఫ్స్ ఆర్ అవుట్ ఫర్ సమ్ వన్, పీపుల్ ఆర్ ట్రైంగ్ టు హర్ట్ సమ్ వన్స్ కెరియర్ ఆర్ రెప్యుటేషన్. బైట్ ద బుల్లెట్, ఇది తెలుసు కదండి మనకు. సోల్జర్స్ ఎక్కడైనా ఒక వార్ లో ఓడిపోతున్న టైంలో ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బుల్లెట్ వెళ్ళి ఇంటెస్టైన్స్ లో తగిలింది అనుకోండి, ఆ పెయిన్ భరించలేక ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ తీసి బైట్ చేస్తారంటే ఏదో ఒక యూనో ఎక్స్ట్రా అవగేషన్ ఉంటే ఆ కనీసం పెయిన్ అన్న మర్చిపోతారు అని. సో ఇఫ్ యూ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ ఫేస్ సంథింగ్ అన్ప్లెజెంట్ బికాస్ ఇట్ కెనాట్ బి అవాయిడెడ్. నువ్వు అవాయిడ్ చేయలేవు, ఏది ఉంటే అది చేసేయాలి నువ్వు అంతే. అట్ డాగర్స్ డ్రాన్, అట్ డాగర్స్ డ్రాన్ అంటే డాగర్ అంటే ఏంటంటే ఒక చిన్న కత్తి, చాలా షార్ప్ గా ఉంటది, పందిపోటు పొడి చేసాడు అంటారు చూసారా, ఆ కత్తిని డాగర్ అంటాం. సో ఇఫ్ పీపుల్ ఆర్ అట్ డాగర్స్ డ్రాన్ దే ఆర్ వెరీ యాంగ్రీ అండ్ క్లోజ్ టు వైలెన్స్. సో పైరిక్ విక్టరీ, లూస్ క్యానన్, లాంగ్ షార్ట్, నైఫ్స్ ఆర్ అవుట్, బైట్ ద బుల్లెట్, అట్ డాగర్స్ డ్రాన్, ఇవన్నీ ఫైటింగ్ సంబంధించిన వర్డ్స్. ఈ మాకు ఎందుకు చెప్పారు సార్ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నాకు తెలిసి ఒక టెన్ మెంబర్స్ నా వీడియో వాచ్ చేస్తే 9 మెంబర్స్ కి దాంట్లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది వినుంటారు. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాస్ ఫాట్ ఆన్ 23rd June 1757. ఫాట్ అంటే ఫైట్ అనేదానికి, వీటు ఫైట్ అనేదానికి మరి అగ్రెసివ్
మరి డిస్ప్యూట్, దాని తర్వాత క్వారల్, ఇవన్నీ సినానిమ్స్ వస్తాయి. వాటికి ఎవరైనా దాని రిలేటెడ్ ఇడియమ్స్ అడిగారు అనుకోండి, ఇవి చూపించండి, అండ్ మిగతా ఏంటి అని అడిగారు అనుకోండి, నెక్స్ట్ సాటర్డే రమ్మనండి, చూడమనండి. అంతవరకు సెలవు, హలో, నమస్తే, బాయ్. చరిత్ర, చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్.